హే గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియోస్ ఈ వీడియోలో వచ్చేసి మనము రాయల్ ఎన్ఫీల్డ్ మెటిఆర్ త్రీ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ టూ ఎడిషన్ ఇది మనకి క్రూజర్ మోడల్ అని చెప్పుకోవచ్చు సో దీని గురించి అయితే మనం ఇవాళ వీడియోలో అయితే మాట్లాడుకుందాము కంప్లీట్గా ప్రోజ అండ్ కాన్స్ కానివ్వండి అంటే ప్రైస్ డీటెయిల్స్ కానివ్వండి ఎవరిథింగ్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్ మీరు ఏదైతే టైర్ చూస్తున్నారో టైర్ వచ్చేసి మనకి హండ్రెడ్ బై నైంటీ ఇది మనకి నైంటీ ఇంచెస్ టైర్స్ అని చెప్పుకోవచ్చు అండ్ ఫ్రంట్ ఏదైతే సస్పెన్షన్ చూస్తున్నారో సస్పెన్షన్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ ఫార్టీ ఫార్టీ వన్ ఎంఎం సస్పెన్షన్ అయితే ఉంటుంది అండ్ ఏదైతే హెడ్లైట్ చూస్తున్నారో ఈ హెడ్లైట్ వచ్చేసి మనకి ఎల్ఈడి హెడ్లైట్ అని చెప్పుకోవచ్చు బట్ టన్ ంగ్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనకి బల్బ్తో రావడం జరుగుతుంది సో అన్ని ఆల్మోస్ట్ అన్ని వేరియంట్స్లో కూడా మనకి ఏవైతే హెడ్ లైట్ ఒక అలాగే అలాగే టైల్ లైప్ ఉందో సో టైల్ లైట్ కూడా మనకి ఎల్ఈడి లైట్ అయితే ఇస్తున్నారు బట్ ఏదైతే మనకి ఇండికేటర్స్ ఉన్నాయో టర్నింగ్ ఇండికేటర్స్ సో ఇవి మాత్రం మనకి బల్బ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఓవరాల్గా లుక్ అయితే మనకి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది ఏదైతే మనకి స్టెయిన్లెస్ స్టీల్ లుక్ ఉందో సో దీనికి అటాచ్ చేసినటువంటి స్టెయిన్లెస్ స్టీల్ ఏదైతే మనకి క్రాష్ గార్డ్ కావచ్చు లేదంటే మనకి ఎగ్జాస్ట్ కావచ్చు ఇవంతా లుక్ అయితే మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా గా లుక్ అయితే మనకి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది అండ్ ఇది మనకి త్రీ ఫిఫ్టీ సీసీ అనమాట ఆల్మోస్ట్ మనకి త్రీ ఫార్టీ నైన్ సీసీతో అది అయితే రావడం జరుగుతుంది సో దీని మైలేజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేఎంపీఎల్ వరకు దీని మైలేజ్ అయితే అప్రాక్సిమేట్లీ వస్తుంది మీరు థర్టీ ఫైవ్ అయితే అనుకోవచ్చు అనమాట సిటీ రైడ్లో ఆల్మోస్ట్ మీరు హైవేకి వెళ్ళేటప్పుడు మాత్రం ఫార్టీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మాక్సిమం పవర్ వచ్చేసి మనకి ట్వంటీ పాయింట్ ఫోర్ పిఎస్ ఉంటుంది అట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఆర్పిఎం అయితే ఉంటుందన్నమాట అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ ఇంటర్మీటర్ టార్క్ ఫోర్ థౌసండ్ ఆర్పీఎం అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఇక్కడ కన్సోల్ కను చూసుకున్నట్లయితే మనము కన్సోల్ వచ్చేసి మనకి అనలాక్ కన్సోలు ఉంటుంది అలాగే డిజిటల్ కన్సోల్ ఉంటుంది సో రెండు అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనలాగ్ కన్సోల్ వచ్చేసి మనకి స్పీడో మీటర్ అయితే అనలాగ్లో లో చూపిస్తుంది అండ్ డిజిటల్లో వచ్చేసి మనకి ట్రిప్ మీటర్ కానివ్వండి ఫ్యూయల్ గేజ్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి డిజిటల్లో అయితే చూపిస్తుంది అనమాట అండ్ ఏదైతే మనం హ్యాండిల్ బార్ ఉందో హ్యాండిల్ బార్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఏవైతే పవర్కి సంబంధించినటువంటి స్విచ్ెస్ ఉంటాయి ఇవి అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఏదైతే లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఏదైతే హార్న్ కానివ్వండి ఇండికేటర్స్ కానివ్వండి ఇవైతే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మనకి నావిగేషన్ కూడా ఇదైతే రావడం జరుగుతుంది అండ్ ఇవన్నీ కూడా నేను తర్వాత మీకు ముందైతే మాట్లాడతాను అండ్ ఇది మనకి స్టార్టింగ్ కానీ చూసుకున్నట్లయితే ఓన్లీ మనకి సెల్ స్టార్తో ఇదైతే రావడం జరుగుతుంది కిక్ స్టార్ట్ అయితే రాదు ఇగ్నేషన్ కానీ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఫ్యూయల్ ఇగ్నేషన్ చెప్పుకోవచ్చు గేర్స్ వచ్చేసి మనకి ఫైవ్ గేర్స్ అయితే వీళ్ళు టోటల్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ బట్ చూడడానికి ఏంటి అంటే లోపల షోరూమ్ కండిషన్లో ఏంటంటే షోరూమ్ లో మనకి లైట్స్ ఉంటాయి కదా బ్రౌన్ కలర్ లైట్స్ దానివల్ల మనకి ఇది ఇలాంటి అనిపిస్తుంది అనమాట ఇది మనకి స్ప్లిట్ సీట్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఏదైతే మనకి బ్యాక్ సైడ్ ఫుట్ రస్ట్ ఉంది సారీ మనకి బ్యాక్ రస్ట్ ఉంటుందో సో బ్యాక్ రస్ట్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది సో పిలియన్ కూర్చున్నప్పుడు బ్యాక్ రస్ట్ అయితే మనకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అండ్ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో సార్ డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే చాలా మంచి పొయ్యింది షనింగ్ అయితే ఉంది అండ్ ఏదైతే మనము లెగ్ గార్డ్ పెట్టుకోవడానికి కూడా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు అండ్ ఏదైతే పిలియన్ గార్డు ఉందో సో పిలియన్ గార్డ్ కూడా మనకి చాలా మంచిగానే స్మూత్గానే ఉంది చాలా వరకు హార్డ్గా ఉంటాయి బట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇది మనకి స్మూత్ గానే ఉంది అండ్ సీట్ కుజినింగ్ కూడా మనకి బాగానే ఉందని చెప్పుకోవచ్చు బట్ డ్రైవర్కి అయితే చాలా కంఫర్టబుల్ అయితే ఉంది అండ్ ఏదైతే మనం బ్యాక్ సైడ్ రేర్ సస్పెన్షన్ చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి ట్వంటీ ట్యూబ్ షాక్ సస్పెన్షన్ అనమాట ఇది వచ్చి మనకి స్టిక్స్ సిక్స్ టైప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ప్రీలోడెడ్ సస్పెన్షన్ సో ఇక్కడ మీరు బ్రాండింగ్ అయితే చూడవచ్చు మెటీరియల్ త్రీ ఫిఫ్టీ అనేసి సో ఓవరాల్గా మనకి లుక్ అయితే మాత్రం ఆసమ్ లుక్ అయితే ఉంటుంది సో మనం మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి దీని లుక్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ త్రీ వేరియంట్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకి మెటియర్ త్రీ ఫిఫ్టీ ఫైర్ బాల్ వేరియంట్ ఇది వచ్చేసి మనకి వన్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ వరకు ఎక్స్ షోరూమ్ ప్రైజ్ అయితే పడుతుంది సో ఏదైతే మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారో సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా రస్ట్ మీద వచ్చేసి ఏదైతే బ్యాక్ పిలియన్ రస్ట్ ఉందో ఇది వచ్చేసి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ అని వాళ్ళు రాసుంటారు అలాగే బ్యాక్ సైడ్ ఏదైతే మనకి లైటింగ్ సెటప్ ఉందో సో ఇది మనకి ఎల్ఈడి లైటింగ్ సెటప్తో వస్తుంది టైల్ లైట్ అండ్ ఇండికేటర్స్ ఉన్నాయి మనకి బల్బ్స్తో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి శారీ గార్డ్ కూడా ఉంది శారీ గార్డ్ కూడా డిజైనింగ్ అనేది చాలా మంచిగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇందాక చెప్తున్నాను కదా వచ్చేసి మనకి సెకండ్ వేరియంట్ వచ్చేసి మెటీరియర్ త్రీ ఫిఫ్టీ స్టెల్ వేరియంట్ అనమాట టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇది రూమ్ ప్రైస్ అయితే పడుతుంది అండ్ ఆన్ రోడ్ ప్రైజెస్ అయితే నేను చెప్పట్లేదు ఎందుకంటే ప్రైజెస్ అనేవి ఒక్క దగ్గర ఒక్కోలాగా అయితే ఉంటాయి అనమాట అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్ ఇచ్చారు అండ్ ఇది మనకి డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ఏబిఎస్ ఛానల్ ఇది మనకి రావడం జరుగుతుంది ఏదైతే మీరు బ్యాక్ సైడ్ టైర్ చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ బై సెవెంటీ టైర్స్ మనకి రావడం జరుగుతుంది రెండు ఇది మనకి సెవెంటీ ఇంచెస్ టైర్ అనమాట సో ఫ్రంట్లో వచ్చేసి మనకి నైన్టీ ఇంచెస్ ఇచ్చారు అంటే ఫ్రంట్లో టైర్ వచ్చేసి మనకి కొంచెం లార్జ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు టూ ఇంచెస్ మనకి ఎక్స్ట్రా అయితే ఉంటుంది అండ్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే మేక్ లైక్ ఏ గన్ అనమాట సో ఇక మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు బిల్డ్ క్వాలిటీ గురించి అయితే సో దీని వెయిట్ వచ్చేసి మనకి వన్ ప్లస్ దీని వెయిట్ అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇంకా థర్డ్ వేరియంట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సూపర్నోవా వేరియం మెటిఆర్ త్రీ ఫిఫ్టీ సూపర్ నోవా వేరియంట్ ఇది వచ్చేసి మనకి టాప్ ఎండ్ అని చెప్పుకోవచ్చు టూ పాయింట్ వన్ ఫైవ్ ల్యాక్స్ వరకు దీనికి షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది ఇది ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి రెండు లక్షల అరవై వేల రూపాయల వరకు దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది అనమాట సో ప్రైజ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ మీద ఆధారపడి ఉంటుంది సో మీ స్టేట్ని బట్టి ప్రైస్ అనేది డివైడ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మీ డిస్టిక్ని బట్టి కూడా ప్రైస్ అనేది చేంజ్ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు ఇప్పుడు నేను చెప్పిన రెండు లక్షల అరవై వేలకి ఒక రెండు మూడు వేలుగా మీకు ప్రైజ్ అనేది పెరగొచ్చు లేదా తగ్గొచ్చు సో దీన్ని అయితే మీరు గుర్తుంచుకోండి అండ్ దీంట్లో కలర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి సో అన్ని వేరియంట్లో కలిపి ఏడు కలర్స్ అయితే ఉంటాయి ఈ సూపర్ నోవా వేరియంట్లో మాత్రం మనకి రెండు కలర్స్ ఉంటాయి సో అన్ని కలర్స్ కనుక చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ వచ్చి మనకి ఫైర్బాల్ వేరియంట్ ఉంది అలాగే లో రెడ్ వేరియంట్ అలాగే ఫైర్బాల్ ఎల్లో వేరియంట్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ నోవా బ్లూ అలాగే సూపర్ నోవా బ్రౌన్ అలాగే స్టెలార్ బ్లాక్ స్టెలార్ రెడ్ అలాగే స్టెలార్ బ్లూ సో టోటల్గా ఈ సెవెన్ కలర్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయని చెప్పుకోవచ్చు అండ్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఎయిర్ కూలర్ ఇంజన్ అన్నమాట అండ్ సిసి వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ సిసి ఉంటుంది అండ్ దీని మ్యాక్సిమం వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ కేఎంపీ మధ్యలోనే మనం ఎక్స్పెక్ట్ చేయాలి హైవే మీద అయితే మనం ఫార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానివ్వండి సిటీలో మాత్రం మనకు ఖచ్చితంగా థర్టీ ఫైవ్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇది మనకి ఛార్జింగ్ పాయింట్తో రావడం జరుగుతుంది అండ్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడా మొబైల్ కనెక్టివిటీతో ఇదైతే మనం కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ నావిగేషన్ సిస్టమ్ అయితే ఉంటుంది ఏదైతే మనకి విండ్ స్క్రీన్ ఉంటుందో విండ్ స్క్రీన్ అయితే మనం కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే మనము విండ్ స్క్రీన్ అయితే టీసేయచ్చు అనమాట డిజిటల్ అనలాగ్ రెండు కన్సోల్తో ఇది మనకి రావడం జరుగుతూ ఉంటుంది అండ్ మనం యాక్సలరేషన్ కనుక చూసుకున్నట్లయితే మెయిన్ దీని టాప్ స్పీడ్ చూసుకుందాం టాప్ వచ్చేసి మనకి నూట పదిహేను కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఉంటుంది సో ఇది నేను కొంచెం తక్కువనే చెప్తాను సో ఈ త్రీ ఫిఫ్టీ సిసికి సంబంధించి తక్కువే బట్ ఇంతకంటే దీన్ని డ్రైవ్ చేస్తే మనకి అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది వెహికల్ కూడా అండ్ బట్ మనము ఏదైతే మనం స్పీడ్ గురించి యాక్సలరేషన్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే జీరో నుంచి ఎయిటీ స్పీడ్ అందుకోవడానికి మనకి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ సెకండ్స్ అయితే పడుతుంది అలాగే జీరో నుంచి హండ్రెడ్ స్పీడ్ అందుకోవడానికి థర్టీన్ పాయింట్ నైన్ ఫోర్ సెకండ్స్ అయితే పడుతుంది సో ఇక్కడ మీరు వేరియేషన్ అయితే చూడొచ్చు ఎయిటీ నుంచి హండ్రెడ్ అందుకోవడానికి ఆల్మోస్ట్ మనకి సెకండ్స్ అయితే బట్ నుంచి స్పీడ్ అందుకోవడానికి మాత్రం జస్ట్ మనకి ఎయిట్ సెకండ్స్ మాత్రమే పడుతుందని చెప్పుకోవచ్చు అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే మనకి దీని ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే రావడం జరిగింది అండ్ గ్రౌండ్ క్లియర్స్ వచ్చేసి మనకి వన్ సెవెంటీ ఎంఎం వరకు గ్రౌండ్ క్లియరెస్ అయితే ఉంటుంది సో గ్రౌండ్ క్లియర్స్ పరంగా మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని చెప్పుకోవచ్చు అండ్ ఇందాక నేను చెప్పినట్టుగానే టైర్స్ అన్నీ కూడా ఫ్రంట్లో వచ్చేసి మనకి హండ్రెడ్ బై ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ ఫార్టీ బై సెవెంటీ అయితే రావడం జరిగింది అండ్ మెయిన్లీ మనము ప్రోవిజ్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది సో చాలా మంది దీనికోసం అయితే వెయిట్ చేస్తుంటారు కదా సో మెయిన్లీ నాకు అనిపించిన ప్రోజ్ ఏంటంటే ఇది నా ప్రాస్పెక్టివ్ లో నేను చెప్తున్నాను సో దీని ప్రోజ్ వచ్చేసి మనకి ఇంజన్ వచ్చేసి మంచిగా అయితే ఉంటుంది ఫీలింగ్ బెటర్ అని చెప్పుకోవచ్చు అండ్ రైడింగ్ కంఫర్టబిలిటీ అయితే ఈజీ అయితే మనం రైడ్ చేయొచ్చు అంటే లావుగా ఉండే వాళ్ళు కానివ్వండి సన్నగా వాళ్ళు కానీ రైడ్ చేయవచ్చు బట్ ట్రాఫిక్లో అయితే మీరు చాలా అయితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది దీని ఓవర్ వెయిట్ వల్ల అండ్ నెక్స్ట్ లుకింగ్ వైజ్గా మాత్రం సూపర్ లుకింగ్ అయితే ఉంటుంది యాజ్ పర్ మన మెయింటెనెన్స్ ప్రకారం సో డిజైన్ మాత్రం అంత మంచి డిజైన్ అయితే కాదని చెప్పుకోవచ్చు అండ్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్తో వస్తుంది సో నావిగేషన్ కూడా దీనికి ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు అలాగే బ్లూటూత్ సిస్టంతో కూడా రావడం జరుగుతుంది కాబట్టి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా మనం ఒక ప్రోజ్ కింద అయితే చెప్పుకోవచ్చు అండ్ ఏదైతే కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిజైన్ వచ్చేసి మనకి ఓల్డ్ డిజైన్ ఉంటుంది సో డిజైన్లో ఎలాంటి మార్పు లేదు అండ్ డిజైన్ అయితే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది అండ్ ఏది నెక్స్ట్ ఏదైతే మనం లోడ్స్ టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నాము నూట పదిహేను కిలోమీటర్ల టాప్ స్పీడ్ త్రీ ఫిఫ్టీ సిసి వెహికల్కి ఇది కొంచెం నాకు తక్కువ అని అనిపించింది సో దీన్ని తీసి మనం పక్కన పెట్టేసినట్లయితే నెక్స్ట్ మనకి నావిగేషన్ అనమాట సో వెరీ వెరీ బేసిక్ అపీరియన్స్ నావిగేషన్ అయితే మనం ఇక్కడైతే చూడవచ్చు అనమాట సో నావిగేషను ఒక త్రీ ఫిఫ్టీ సిసి వెహికల్కి ఎంత నావిగేషన్ సిస్టమ్ ఉండాలో అంత అయితే దీంట్లో అయితే మనము ఎక్స్పెక్ట్ చేయలేము చాలా బేసిక్ వేరియంట్లో ఉన్నటువంటి ఏదైతే వన్ ఫిఫ్టీ సిసి కానివ్వండి టూ హండ్రెడ్ సిసిలో కానివ్వండి సో అలాంటి బేసిక్ వేరియంట్లలో మనకి నావిగేషన్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా నావిగేషన్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట సో ఇది ఇదిగా నేను ఇదంతా మీకు ఆన్ రోడ్ మీద ఎందుకు చూపించలేకపోతున్నాను అంటే బికాజ్ ఆఫ్ మన సబ్స్క్రైబర్స్ అనమాట సో సబ్స్క్రైబర్స్ అనేది చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ చేస్తే మనకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ బేస్ ఉంటుంది సో దా దాని ద్వారా ఏంటంటే మనం బయటికి వెహికల్ తీసుకెళ్ళి రివ్యూ అయితే చేయొచ్చు అనమాట సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూ వెళ్ళిపోకుండా సో నేను మీకోసం చాలా దూరం వచ్చి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా మనము ఇంకా బెటర్గా అయితే వీడియోస్ చేయొచ్చు అనమాట ఇది గైస్ వీడియోలో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో నెక్స్ట్ వీడియో బై బాయ్